అందరికి నమస్కారం. ఇద్దరు లోకం ఒకటే సాంగ్స్ రిలీజ్ తర్వాత ఈ మధ్య నేను చాలా ట్రావెల్ చేస్తుంటే, సో నా సినిమాని కాదు బట్ ఈ మెలోడీస్ అవడం వల్ల ఏందో చాలా హమ్మింగ్గా సాంగ్స్ వింటూనే ఉన్నాను. సో మొన్న రాగానే మా టీంతో చెప్పాను. సో మిక్కీ ఇస్ యువర్ గివెన్ ఇస్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ మిక్కీ. అండ్ డెఫినెట్గా ఆడియన్స్ కూడా సినిమా చూసినప్పుడు ఈ పాటల్ని కానీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కానీ దే విల్ ఫీల్ థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ మంచి ఫీల్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఫీల్ అవుతారు. అండ్ అబ్బుర్ రవి మై డైలాగ్ రైటర్. సో నేను మాట్లాడే కంటే ఆ విషయం రవితోనే మాట్లాడిస్తాను, ఎందుకంటే మాకు దొరకట్లేదు ఈ మధ్య, ఇదే ప్రెస్ మీట్లో దొరికాడు. సో రవి మంచి మాటలు. సో బొమ్మరిల్లు నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు, చాలా సినిమాలకి వర్క్ చేశాడు. సో ఈ సినిమాకి లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈ సినిమా ఎక్కువ టెక్నీషియన్స్ బలమున్న సినిమా. అటు మిక్కీ కానీ ఇటు డైలాగ్ రైటర్ అబ్బుర్ రవి, సమీర్ రెడ్డి, ఎడిటర్ తమ్మిరాజు గారు, ఇలా ఆర్ట్ డైరెక్టర్ అందరూ ఇన్వాల్వ్మెంట్తో చేశారు. సో మంచి మాటలు రాసిన అబ్బుర్ రవికి గుర్తుంటాయి, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని మాటలన్నా మన మదిలో నిలిచిపోయే మాటలు రాశాడు. సో బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా కొన్ని డైలాగ్స్ గుర్తుండిపోతాయి. థ్యాంక్ యూ రవి. అలాగే సమీర్, ఇది సమీర్కి ఈ సినిమా నేను టాస్క్ ఇచ్చినప్పుడే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నంబరాఫ్ మూవీ చేసిన డిఓపి మా బ్యానర్లో. సో ఈ సినిమా టాస్క్ ఇచ్చినప్పుడే చాలా టార్గెట్ పెట్టుకొని చేశాడు, అనుకున్న డేస్లో కానీ ఒక విజువల్ బ్యూటీ కానీ చాలా ట్రై చేశాడు. థ్యాంక్ యూ సమీర్. అలాగే తమ్మిరాజ్ గారు ఎడిటర్, F2 సినిమాతో మా బ్యానర్లో చేస్తున్నాడు. సో F2 చేసినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఆర్కే కూడా రాజమౌళి గారి దగ్గర వర్క్ చేసినప్పుడు తమ్మిరాజు పరిచయం ఉండడం, నేనే తమ్మిరాజును పెట్టుకో ఆర్కే అని చెప్పాను. సో బాగా కనెక్టెడ్గా ఇద్దరు బాగా చేశారు. సో జస్ట్ 2 గంటలే సినిమా, సో అంత షార్ప్గా ఎడిట్ చేసి ఇచ్చాడు, అవసరం లేకుండా సినిమాకి ఏం కావాలో అది వర్కౌట్ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ తమ్మిరాజు అండ్ ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ ఆర్కే, చాలా విచిత్రం, ఆర్కే గుర్తుందో లేదో, నేను డిస్ట్రిబ్యూటర్ అయిన సినిమా నైజాంకు ఫస్ట్ నేను సోలోగా కొన్న సినిమా అమ్మా నాన్న కావాలి. అందరికీ పెళ్లి పందిరే గుర్తుంటుంది కానీ ఈ బ్యాక్ స్టోరీ ఎవరికి గుర్తుండదు. సో ఆ సినిమాకి సివి రెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా అప్పుడే జాయిన్ అయ్యాడంట, అప్పుడు చూశాను. తర్వాత చాలాసార్లు రాజమౌళి గారి యూనిట్లో కనిపించేవాడు. సడన్గా ఒకసారి వచ్చి ఐడియా గురించి చెప్పడం, ఐడియా నచ్చింది. నేను ఎప్పుడు అది ఏంటో నాకు ఐడియా నచ్చితేనే ఎగ్జైట్ అయిపోయి వీళ్ళని సంవత్సరాలు కూర్చోబెట్టుకుంటాను నా దగ్గర మంచి సినిమా వచ్చేవరకు అని. సో అలాగే ఆర్క ఆల్మోస్ట్ 1.5 ఇయర్, 2.5 ఇయర్స్ అంట. సో ఈ ఐడియా దగ్గర నుంచి 2.5 సంవత్సరాలు కష్టపడి చేశారు. అంటే మేము ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాము ఏంటి అనేది అన్నీ మర్చిపోయేది సినిమా రిలీజ్ రోజే. అది ప్రేక్షకులకు నచ్చితే అదే మాకు, అది ఎన్ని సంవత్సరాలైనా కష్టపడతాం. సో ఆర్కే కూడా అలాగే ఈ సినిమా గురించి కష్టపడ్డాడు. సో ఆర్కే థ్యాంక్ యూ, చాలా పేషెంట్గా నన్ను భరిస్తూ సినిమా ఫైనల్గా రెడీ చేశావు. వీళ్ళందరికీ గోపి, సో లైన్ ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, సో ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఈ సినిమా గోపికి అప్పచెప్పాను. బెక్కం గోపి ఇస్ డన్ ఇస్ అ గుడ్ జాబ్. అలాగే మా రత్నం, మా ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూసర్ యాక్చువల్ రత్నం, వీళ్ళందరూ టీమ్గా బాగా వర్క్ చేశారు. నా రాజ్ తరుణ్, లవర్ సినిమా చాలా ఇష్టంగా తీసాం, ఏదో ఎక్స్పెరిమెంటల్గా అనుకోవచ్చు ఏదన్నా, అది వర్కౌట్ కాలా. వర్కౌట్ కానప్పుడు ఇంకా నేను లవర్ అయిపోయాను కదా వాట్ నెక్స్ట్ అని నేను వెళ్తుంటే, అసలు ఈ సినిమాకి రకరకాలుగా అనుకున్నాము, ఏది వర్కౌట్ కాలే.
ఆర్కే గోపి వెళ్ళి రాజుని కలిసి ఈ సినిమా గురించి చెప్తే రాజు నాకు ఫోన్ చేసి సార్ నాకు బాగా నచ్చింది నేను చేస్తాను సార్ అన్నాడు. ఇమీడియట్లీ నాకేంటో నేను ఇంకా నో అని మాట్లాడటం కూడా రాలేదు నాకు. ఓకే రాజు నీకు నచ్చింది కదా విల్ డూ ఇట్ అంతే. ఎందుకంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్ని నాకు ఎప్పుడు బేరీజ్ కాదు. మా బ్యానర్లో ఎంతోమంది ఫెయిల్యూర్ డైరెక్టర్స్తో కూడా మళ్ళీ సక్సెస్ సినిమాలు వచ్చాయి. సో అలాగే హీరోలు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఇమేజ్ వాళ్ళ కెరియర్ వాళ్ళకు ఉంటుంది. సో రాజ్ ఫస్ట్ సినిమా ఇట్టు కాకుండా ఈ సినిమా మళ్ళీ చేస్తాను వచ్చినందుకు నీకే థ్యాంక్స్. సాధారణంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈజ్ డన్ ఒక కొత్త రాజ్ తరుణ్. మీరు ఇప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు అర్థమవుతుంది రాజ్ మామూలుగా జిజి 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 ఎనర్జీగా చేస్తుంటాడు. ఈ క్యారెక్టర్ అది కాదు, ముందు నుంచి అలవాటు చేసుకో అని డైరెక్టర్కి కెమెరామెన్కి రాజ్కి అందరు కూర్చోబెట్టి ఒకటే చెప్పారు. రెగ్యులర్ రాజ్ తరుణ్ దీంట్లో ఎక్కడ కనిపించకూడదు, చాలా సెటిల్డ్గా చాలా మెచ్యూర్డ్గా చేయాలి ఈ క్యారెక్టర్ అంటే ఇస్ డన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. కొత్త రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఎమోషనల్ వైజ్ కానీ చేశాడు. అలాగే అమ్మాయి సడన్గా అర్జున్ రెడ్డితో ఒక స్టార్ గర్ల్ అయిపోయింది శాలిని పాండే. ఇప్పుడు హిందీ సినిమా కూడా చేస్తుంది, అందుకే ప్రమోషన్స్ కూడా మాకు టైం ఇవ్వట్లేదు. అమ్మాయిని అనుకున్నప్పుడు సో ఇద్దరు ముగ్గురిని అనుకున్నాము, వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఏదేమైనా ఫైనల్ అయ్యి శాలిని పాండేని పెట్టుకుందామని మా శిరీష్ ఐడియా. అది శిరీష్ లేదు అర్జున్ రెడ్డి హీరోయిన్ చాలా బాగా చేస్తుంది కదా ఫైనల్ చేయండి అంటే అప్పుడు ఫైనల్ చేశాను. మా డైరెక్టర్కి మాకు కొంచెం మేము 50-50 ఉన్నాం, కరెక్టా కాదా కరెక్టా కాదని. శిరీష్ ఏమో లేదు లేదు చాలా బాగుంటుంది పెట్టింది. నిజంగా అమేజింగ్. ఇందాక ఎవరో తమిళ్ సినిమా చేశాం సార్ అమ్మాయితో సూపర్ పర్ఫార్మర్ అని చెప్తున్నాడు. ఆల్రెడీ మేము సినిమా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా ఇరగ్గొట్టేసింది అమ్మాయి. అంటే ఇస్ ఎక్స్ట్రాడినరీ. రాజ్ తరుణ్ కంటే కూడా ఒక 1% మార్క్స్ అమ్మాయి ఎక్కువ తీసుకుంటుంది సినిమా రిలీజ్ తర్వాత. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. అదర్ ఆర్టిస్టులు ఉన్నారు, అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఈ సినిమా అంతా వీళ్ళిద్దరి మీదే. సో ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం. ఈ సినిమాలు అన్ని సినిమాల్లాగా ఎంటర్టైన్మెంట్ అవి అంటే దాని గురించి ఎక్కువ చెప్పలేము. చిన్న చిన్న స్మైల్స్ ఉంటాయి, బట్ థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు ఒక మంచి హృదయం బరువుతో బయటకు వస్తాం. హృదయం బరువుతో అదేగా హృదయం బరువెక్కిందంటంగా. సో థియేటర్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆడియన్స్ అలా ఫీల్ అవుతారని 100% నమ్ముతున్నాం. ఇంకా ఫైనల్గా 25th మీకు నచ్చడమే మా ఫైనల్ టాస్క్. F2 ఇయర్లో జనవరి రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్ మహర్షి, మేలో రిలీజ్ అయింది బ్లాక్ బాస్టర్. ఇయర్ ఎండ్ థర్డ్ ఫిలిం హ్యాట్రిక్ అవుద్ది అని నమ్ముతున్నాను. సో ఇంకొక 1 వీక్లో మీరందరూ ఇచ్చే రిజల్ట్ కోసం వెయిటింగ్. సో థ్యాంక్ యూ మీడియా అండ్ ఎవ్రీవన్ అండ్ మై టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిఏ రాజు గారు ఏదో మాట్లాడుతున్నాడు, అవి ఏం మనం పట్టించుకోవద్దు, అవి వస్తుంటాయి పోతుంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో యాక్ట్రెస్ అవకాశం ఇచ్చింది దిల్రాజు గారికి అండ్ ఈ క్యారెక్టర్లో నన్ను ఊహించుకున్న మా డైరెక్టర్ గారికి బెక్కవేణి గోపాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. శాలిని పాండే షీజ్ అన్ అమేజింగ్ కోచ్ సార్, చాలా మంచి పర్ఫార్మర్ తను. తనతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. షీజ్ అంటే ఇప్పటిదాకా చూసిన దానికంటే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అర్జున్ రెడ్డి కానీ వీటన్నిటికంటే కూడా చాలా బాగా చేసింది తను. అండ్ అబ్బుర్ రవి గారు మీ మాటలు అద్భుతం సార్ సినిమాలో. థ్యాంక్స్ అలాట్ అంత మంచి డైలాగ్స్ ఇచ్చినందుకు. నాకు చాలా చెప్పడానికి అవకాశం వచ్చింది డైలాగ్స్. అండ్ మిక్కీ జో మేయర్ అండి, నాకు మిక్కీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో పనిచేద్దాం అనుకుంటున్నా, చివరికి ఈ సినిమా కుదిరింది. చాలా మంచి పాటలు ఇచ్చాడు, పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా, మా ఎడిటర్ తమిరాజ్ గారికి, మా క్రూ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా వర్కింగ్ డేస్ పక్కన పెడితే మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటిదాకా ప్రతిరోజు చాలా కష్టపడి పనిచేశారు సినిమాకి. సో థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా సినిమా ఒక చాలా హార్ట్ టచ్ చేసే ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. ఇది వేరే ఏదో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఇది అది అలా కాదు. థియేటర్లో కూర్చుంటే ఒక 2 అవర్స్ కంప్లీట్గా లవ్ అని ఫీల్ అవుతారు మీరు. అండ్ అయ్యాక ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా సినిమా అలా గుండెలు ఉండిపోతుంది మీకు. సో అట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. డిసెంబర్ 25th రిలీజ్ అవుతుంది.
దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉయ్యాల చెప్పారు, అది బుధవారం పడింది, ఇది బుధవారం పడింది, సేమ్ అది వెన్సన్, ఇది వెన్సన్. నాకు పెళ్లి పందిరి జీవితం ఇచ్చింది, నీకు ఉయ్యాల చెంపాల జీవితం ఇచ్చింది, సో ఇద్దరం కలిసి కొడదాం. ఆయనకు ఈ సినిమా జీవితాన్ని ఇస్తుందంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.